సీఎం టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. మన సీఎం టీవీ ద్వారా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మనం మన ఊరు మన నాయకుడు, మన ఊరు మన పాట, మన ఊరు వంటకాలు, బంగారు బొమ్మ లాంటి కార్యక్రమాలను మనం ప్రసారం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన ఊరు మన నాయకుడి కింద ఈ ప్రాంతంలో సుపరిచితులు, ఈ ప్రాంత ప్రజలందరిలో తల్లనాలకలా వండుకుంటూ ఎక్కడ చూసిన తానంటూ ఉన్నటువంటి యొక్క కోరుకని చంద్ర గారిని మనం ఆహ్వానించుకోవడం జరిగింది. మొదట వారి ప్రస్థానం ఏంటంటే, అతను వారు ఒక డిస్ట్రిక్ట్ సీనియర్ ఆపరేటర్గా కొనసాగినరు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంటర్ అయినరు. ఈనాడు దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా అనేక రకాల హోదాలు ఏర్పాటు చేసిండు. 2 సార్లు ఒక నియోజకవర్గం నుంచి పోటీ కూడా చేసిన యొక్క లీడర్ను మన ముందున్నారు. వారికి మనం సీఎంటీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. నమస్కారం అన్న. నమస్కారం. జై తెలంగాణ. మన యొక్క సీఎంటీ ద్వారా మిమ్మల్ని పరిచయం చేసుకోవాలని చెప్పేసి స్టార్టింగ్ నుంచి అనుకుంటున్నాం. సో అందులో భాగంగా ఈరోజు మీరు మాకు అవకాశం ఇచ్చిన మరోసారి మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఒకసారి మీ యొక్క పరిచయాలు, మీ పుట్టిన ఊరు, పెరిగిన స్థలం, తర్వాత ఎప్పుడు మ్యారేజ్ అయింది, అందరి పిల్లలు, మీ చదువు ఏంటి అనేదాన్ని మీ పరిచయం చేసుకుంటే ప్రజలందరూ కూడా మనం తెలియజేసుకుందాం. నేను గోదారికని, మా తండ్రి మొట్టమొదలుగా జూలపల్లి మండలానికి సంబంధించి బాలరాజపల్లి గ్రామం మా స్వగ్రామం. అక్కడ రైతుగా ఉన్నటువంటి మా తండ్రి ఉద్యోగరీత్యా గోదారికనికి రావడం జరిగింది. ఇక్కడ సింగరేణిలో జనరల్ మజ్దూర్గా పనిచేసేటువంటి మా తండ్రి రిటైర్డ్ కావడం జరిగింది. మాకు 2 చెల్లెళ్ళు, 1 అక్కయ్య. నా వివాహం 1993 జరిగింది. విజయ మా మేనమామ కూతురే. మాకు ప్రస్తుతం 1 అమ్మాయి ఉజ్వల, అబ్బాయి మణిదీప్. ఉజ్వల వివాహం కూడా 2015 చేయడం జరిగింది. మా చెల్లె కొడుకైనటువంటి సురేష్కు ఇవ్వడం జరిగింది. మేడం గారు హౌస్ వైఫ్ ఉంటారా, ఏమన్నా వారు కూడా రాజకీయాల్లోకి? మా కుటుంబంలో ఇప్పుడు ప్రస్తుతం కార్పొరేటర్గా ఉన్నారు. 2014 జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 34 డివిజన్లో కార్పొరేటర్గా గెలవడం జరిగింది. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో, ఆ రోజు ఇక్కడ ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాడు 2001 కుప్పల ఈశ్వరన్న నాయకత్వంలో ఇక్కడ మేము ప్రస్థానం మొదలుపెట్టిన నాడు మా ప్రాంతంలో నుంచి వెళ్ళి ఎప్పుడు పిలిచినా కూడా మా యొక్క డివిజన్ అంటే సంతోష్ నగర్, చంద్రశేఖర్ నగర్, ప్రత్యేకంగా మా పరిసర ప్రాంతాల నుంచి వెళ్ళి 2-3 బస్సులను పెట్టుకొని హైదరాబాద్ దాకా బస్సులు పెట్టుకొని ఆటోలను పెట్టి ధర్నాలకు తీసుకొచ్చేవాడిని. వాస్తవంగా అప్పుడు నేను 2004 నుంచి వెళ్ళి 2009 వరకు కౌన్సిలర్గా 21 డివిజన్లో ఉన్నాను. అప్పుడు కూడా మా ప్రాంత ప్రజలకు సేవ చేసినాను. తెలంగాణ ఫార్మేషన్ 2009-14 జరిగిన తర్వాత మా ప్రాంతంలో, మా వాడలో, మా ఏరియాలో ఉన్నటువంటి వాళ్లకు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి పూర్తి స్థాయి పథకాలను తప్పకుండా వాళ్లకు అందించాలంటే మా విజయ కార్పొరేటర్గా ఉంటే, వాళ్ళు మా ఉద్యమంలో మాకు మొదటి నుండి మమ్మల్ని దీవించినటువంటి మా డివిజన్, మా ఏరియా ప్రజలకు మనము ఏదో ఒక చిరు సేవా కార్యక్రమాలను మనం చేసే అవకాశం ఉంటుందని మా విజయకు మహిళా రిజర్వేషన్ కావడం వలన తనను పోటీ చేయడం జరిగింది. అక్కడ పోటీ చేసినటువంటి క్రమంలో 2200 ఓట్ల పోలు అయితే 1500 ఓట్లు మాకే వన్ సైడ్గా వేయడం, అంటే మా బస్తీలో, మా ఏరియాలో, అంటే అందరు అడుగుతా అంటారు కదా, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. ఫస్ట్ మనం వార్డులో, మన ఇండ్లల్లో మన వాళ్ళను అందరిది అభిమానిని చూడవాలని అనేది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందుకోసమే మా వార్డులో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా ఇంటింటికి వెళ్ళి మా విజయ కానీ మేము కానీ ఆ యొక్క సమస్యలను మాకు తోచిన విధంగా పరిష్కారం చేయాలనేటువంటి సంకల్పంతోనే కార్పొరేటర్గా మా విజయ చేసింది. ఇప్పుడు కూడా అటువంటి పనులనే పూర్తి స్థాయిలో చేస్తున్నాం. దాదాపుగా రాజకీయ ఫ్యామిలీనా, లేకపోతే మామూలుగా ఏ రకంగా మీరు అంత మీ నాన్నగారు కానీ తర్వాత చిన్నాళ్ళు కానీ పెదనాళ్ళు కానీ ఎవరైనా రాజకీయాల్లో ఉన్న పనిచేసారు? అసలు బ్యాక్గ్రౌండ్ రాజకీయాలకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ కుటుంబం ఉన్నటువంటి కుటుంబం కాదు. మేము ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. తర్వాత ఇక్కడ సింగరేణి కార్మిక వాడలలో కార్మిక కుటుంబం ఉన్నటువంటి వాళ్ళం. తెలంగాణ ఉద్యమం అనే బద్దలు అంటే ఆనాడు మేము 1995 మేము చిన్నవాళ్ళం. మా ఇంటర్మీడియట్ ఐటీఐ అయిపోయిన తర్వాత ఇక్కడ కుప్పల ఈశ్వరన్న గారికి జరిగింది. అంటే ఇప్పుడు మనకు, ఇప్పుడు మీరు స్టార్టింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ విద్యాభ్యాసం ఎంత తెలియదు? అయితే ఆనాడు మేము ఇంటర్మీడియట్ ఐటీఐ, మా ఫాదరు సింగరేణి ఉద్యమం చేస్తున్నవాడు,
ప్రత్యేకంగా ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేయించినట్టయితే ఉద్యోగం రేపు వాలంటరీ వారసత్వ ఉద్యోగం మా కొడుకు వస్తుందని ఐటీఐ చేసినాం. కానీ రామ్ నాయుడు అప్పుడు వారసత్వ ఉద్యోగాలను తీసేసడం మూలాననే మేము అప్పుడే కేబుల్ టీవీ బిజినెస్కు రావడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ ఐటీఐ అయిపోయిన తర్వాత రాజకీయాలలోకి వచ్చేసినాం. తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసినాం. తర్వాత ఇప్పుడు పీజీ కూడా చేస్తున్నాం. ఓకే సార్, సంతోషం. సో ఇప్పుడు అంటే ఇప్పుడు నాన్న వాళ్ళు సింగరేణిలో జాబ్ చేయడం వల్ల మీరు ఇక్కడికి వచ్చింది, మీ సొంత గ్రామం ఉంచాలి. సరే, వచ్చింది ఇక్కడ స్థిరపడిపోయింది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్న అయిపోయిన తర్వాత డిష్ ఆపరేటర్గా ఎప్పుడు మీరు మీ యొక్క ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు? 1993లో చేశాను. సో ఎన్ని సంవత్సరాలు మీరు డిష్ ఆపరేటర్ కొనసాగింది? డిష్ ఆపరేటర్ ఇప్పుడు కూడా నేను డిష్ ఆపరేటర్. ఈరోజు నిజం చెప్పాలంటే ముఖ్యమైన ఆదాయం నాకు కేబుల్ టీవీ నుంచి వచ్చే ఆదాయమే. తర్వాత ఏ బిజినెస్లో కూడా మేము అది చేయలేదు. కొంత ట్రాన్స్పోర్టేషన్ చేసుకున్నాం, అది కూడా ఈ మధ్యకాలంలో వాటికి సంబంధించిన కూడా కొంచెం ఇబ్బంది కావడం వల్ల ఆ ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ కూడా దూరం అయిపోయాను. ఇప్పుడు జనరల్గా ఎట్లుండే మనకి కుటుంబం నుంచి వెళ్ళి మన పెద్దనాన్న చిన్నాన్న బాబాయో లేకపోతే ఇంకెవరు ఇంకెవరు రాజకీయాలకు వస్తే మనకు కూడా అలా అలాంటి ఆలోచనే మనకు వస్తూ ఉంటుంది. సో డిష్ ఆపరేటర్గా వండుకుంటూ ఆ ఏరియాలో మొత్తం సర్వే చేసుకుని సేవ చేసుకుని సామాజిక కార్యక్రమంలో పాల్గొన్న మీరు ఎందుకు రాజకీయాలకు రావాలనుకున్నారు? మేము స్వతహాగా రాజకీయాలకు రావాలనే ఆలోచన లేకుండే మేము మొదటి నుంచి వెళ్ళి ఒక స్నేహం అన్న ఒక దానికోసం కట్టుబడి నిలబడే వాళ్ళం. ఫ్రెండ్షిప్ కోసం చాలా కమిట్మెంట్గా ఉండేవాళ్ళం. ఓకే. తర్వాత మాకు అనుకోని సందర్భంలో కుప్పలీశ్వర అన్నతో మాకు పరిచయం ఏర్పడ్డది. తన మంచితనంతో తన సన్నిహితంతో తనను ఎమ్మెల్యేగా మేము చూడాలనే ఆలోచన కొద్దీ ఫుల్ టైమ్గా తనకు తనతో పాటు పనిచేసుకుంటా కేటాయించడము. ఆ కేటాయిస్తున్న క్రమంలో అనుకోకుండా ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలోకి రావడం, తెలంగాణ ఉద్యమంలో ఈశ్వరన్న ఎమ్మెల్యే కావడం, అనుకోకుండా మా డివిజన్లో నేను కార్పొరేటర్ కావడం, దాని తర్వాత 2009 ఇది జనరల్ కాన్స్టిట్యూన్సీ కావడం, నాకు ఎమ్మెల్యేగా టికెట్ ఈశ్వరన్న కేసీఆర్ గారు. అంటే మీరు ఏంటంటే ఈశ్వరన్న మీకున్న పరిచయాలతోటి ఆయన పొలిటికల్గా తిరుగుతుంటే ఆయనతో పాటు మీరు ఈ రాజకీయాలకు ఆరగ్రంటం చేశారు. ఓకే సార్, దాదాపు ఒక 30-35 సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో పరిపాలించుకుంటూ వస్తున్నాయి కదా, ఎందుకు కాంగ్రెస్ వైపు మీ ఆలోచన విధానం మళ్ళలేదు? మేము ఆ రోజు అంటే మా నాయకుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అలాంటి తెలుగుదేశం పార్టీ ఒక బీసీకి సంబంధించిన కాన్సెప్ట్తో వచ్చినటువంటి పార్టీ కాబట్టి మేము ప్రస్థానం అంతా కూడా టీడీపీలో జరిగినటువంటి ప్రస్థానం. దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన పార్టీ. దాంట్లో టీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూగా వెళ్ళగలను, టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం. అంటే తెలుగుదేశం పార్టీలో ఎంతకాలం మీరు అంటే ఈశ్వరన్న ఉన్నంతకాలం టీడీపీలో నేను విద్యార్థి నాయకునిగా ఉన్నా, కార్పొరేషన్ విద్యార్థి ప్రెసిడెంట్గా ఉన్నా, తర్వాత యువత ప్రెసిడెంట్గా ఉన్నా, తెలుగు యువత ప్రెసిడెంట్గా ఉన్నా. దాని తర్వాత మేము ఇంకా టీఆర్ఎస్లోకి వచ్చినాం. టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత మీరు పనిచేసుకుంటూ వచ్చింది కదా, మీరు తెలుగుదేశం పార్టీలో కూడా విద్యార్థి సంఘం తర్వాత యువత సంఘాన్ని పనిచేసుకుంటూ వచ్చింది కదా, అందులో ఉన్నట్లే ఫీల్ అయ్యారు, ఇందులోకి వచ్చిన తర్వాత ఎట్లా మీకు ఇంటి ప్రోత్సాహం వచ్చేసింది, దేని చూసి ఎక్కువ మీరు అట్రాక్ట్ అయ్యారు? మేము తెలుగుదేశంలో పనిచేసినప్పటికంటే వాస్తవం చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినప్పుడు చాలా ఒక సాటిస్ఫాక్షన్గా ఉండే. ఎందుకు అంటే తెలంగాణ ప్రజలకు జరిగినటువంటి అన్యాయం, ఆ జరిగినటువంటి అన్యాయం కోసం పోరాటం చేస్తున్నామనే ఒక తృప్తి, మళ్ళీ ఈ ప్రాంతంలో ఒక పోరాటం చేసేటువంటి వ్యక్తులకు చేసేటువంటి సపోర్టు, అంటే ఇక్కడ విప్లవ చైతన్యం కలిగినటువంటి ప్రజలందరూ కూడా మేము రకరకాల వింటారు. అసలు వాళ్ళు ప్రత్యక్షంగా మాతో పాల్గొనకుండా అన్న తెలంగాణ కోసం మేము 69లో మేము ఇట్లా జైలుకి పోయినాము, ఇట్లా ఉద్యమాలు చేసినాము అని అంటే మాకు ఈ జీవితంలో ఈ ఉద్యమం కోసం చాలామంది ప్రాణాలను సైతం పోడగొట్టుకొని ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి పరిస్థితులు మనము చూసినాము. ఎన్నో మంది విద్యార్థులు తూటాలకు బలైన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి బుక్కులు చదివిన తర్వాత చరిత్ర చదివితే అర్థమైంది. ఇటువంటి ఉద్యమంలో పనిచేసేటువంటి అవకాశం మాకు రావడం చాలా గొప్పగా భావించే మేము ఆ కార్యక్రమాలను చేసుకుంటూ పోయినాం. ఆ రోజు ఆ కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు కానీ ఉద్యమ కార్యక్రమాలలో జైలుకు పోయినప్పుడు కానీ మాకు ఎన్నడూ కూడా చిన్న నిరాశ కూడా లోను కాలే. పొద్దురుచల సాయంత్రంలో అన్నం తిన కూడా తిరిగినా కూడా హ్యాపీగానే తిరిగేవాళ్ళం. ఏది టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది? వచ్చిన తర్వాత. సో ఇప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత మీరు చేపట్టిన ఫస్ట్ బాధ్యత ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి? టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత నేను టీఆర్ఎస్ పార్టీ స్టేట్ యూత్ కమిటీలో మాకు కరణ ప్రభాకర్ గారు స్టేట్ యూత్ ప్రెసిడెంట్గా ఉన్నారు. దాంట్లో ఫస్ట్ నేను సెక్రటరీగా ఉన్నా. అప్పుడు టోటల్ స్టేట్లోనే
ఒక 10 మంది మాత్రమే యువజన విభాగంలో యాక్టివ్ రోల్ చేసేవాళ్ళు ఉండే. నల్గొండ జిల్లాలో ఒకరు, వరంగల్ జిల్లాలో ఒకరు, తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల జిల్లాలో ఎవరు లేరు. నేనే ఇన్ఛార్జ్గా పోయినాను టోటల్గా. నేను కరీంనగర్ జిల్లాకు నాయకునిగా ఉన్నప్పుడు అక్కడ మంచిర్యాల జిల్లాకు ఇన్ఛార్జ్ చేసినాను యువజన విభాగానికి. అక్కడ కమిటీలు వేసినాం, అక్కడ అది చేసినాం. దాని తర్వాత ఈశ్వరన్న స్టేట్ కమిటీలోకి వెళ్ళినాం. తర్వాత యువజన విభాగం అధ్యక్షునిగా ఒక డిస్కషన్ వచ్చినప్పుడు 2008లో కేసీఆర్ గారు చెప్పడం జరిగింది, నువ్వు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్గా వెళ్ళు, 2009లో నీకు ఎమ్మెల్యేగా అవకాశం ఉన్నది, ఈ యూత్ విద్యార్థి యూత్ ప్రెసిడెంట్ ఎందుకు చెందరు అని చెప్పేసి సార్ అన్నమలే మేము కూడా సంతోషం అనిపించి 2009లో నాకు మహాకూటమి అభ్యర్థిగా టికెట్ అనౌన్స్ కూడా చేయడం జరిగింది. ఆ రోజు టీడీపీ కానీ సిపిఐ సిపిఎం మహాకూటమి అభ్యర్థిగా. ఇప్పుడు మనకి రెండు జిల్లాలో అంటే మన ఆదిలాబాద్ జిల్లాకు ఏది రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు మీరు? అప్పుడు యువజన విభాగం కమిటీలో వేసినాం సార్. టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నుండి ఆ తర్వాత అంచెలంచెలు ఎదుగుతున్నాం మీరు, తర్వాత ఈ నియోజకవర్గం నుండి పోటీ చేయాలా అనే ఒక ఆలోచన మీకు వచ్చిందా, లేకపోతే అధిష్టాన వర్గం మిమ్మల్ని గుర్తించిందా? పోటీ చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది. ఒక యువకునిగా ఈ ప్రాంతంలో మనము సర్వీస్ చేయవచ్చు అనేటువంటి ఆలోచనతో నేను అప్పుడు అధిష్టానం నన్ను గుర్తించింది. ఎందుకు అనంటే ఒక యువకుడు ఈ ప్రాంతంలో గెలిచినట్టయితే ఒక 20-25 ఏళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి, ఎందుకంటే ఈ ప్రాంతంలో యువకులు నిరుద్యోగ యువకులు లేకపోతే చదువుకునేటువంటి పిల్లలు కానీ చాలామంది ఈ ప్రాంతంలో యువకులకు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. అందుకోసమే కేసీఆర్ గారు ఆ అవకాశాన్ని ఆ రోజు నాకు ఇచ్చారు. నేను అంటే అంతకుముందు ఉన్న దాంట్లో అందరూ కూడా ఓల్డేజ్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉండే, వాళ్ళ పద్ధతులు అదే ఉండేవి కాబట్టి అంతే ఇన్స్టార్గా యూత్లో సక్సెస్ అయితే వాళ్ళు చేసింది కాబట్టి అని చెప్పేసి మీకు అప్పుడు టికెట్ ఇవ్వడం జరిగింది. సో అంతకన్నా ముందు మీరు ప్రజాప్రతినిధిగా టీడీపీలో ఉన్నప్పుడు మీరు కౌన్సిలర్ ఉన్నారా లేక టీఆర్ఎస్లో ఉన్నప్పుడున్నారు? టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాతనే ఈశ్వరన్న ఎమ్మెల్యే అయిన తర్వాత 2004లో నేను కౌన్సిలర్గా పోటీ చేసినాను. అప్పుడు కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు యాక్చువల్గా ఇక్కడ వైస్ చైర్మన్ అంటే అలయన్స్ అయింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చైర్మన్ వైస్ చైర్మన్ టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చేది ఉండే. 5 కౌన్సిలర్లు గెలిచిన తర్వాత కూడా వాళ్ళు ఇచ్చిన మాటను వాళ్ళు తప్పేసింది, వైస్ చైర్మన్ కూడా వాళ్ళే తీసుకున్నారు అప్పుడు. సో 5 ఏళ్ల కాలంలో మీరు కౌన్సిలర్ చేసినప్పుడు మీ యొక్క ఎట్లా మీరు సాటిస్ఫాక్షన్ రా, లేకపోతే నేను కరెక్ట్ న్యాయం చేయలేకపోతున్నా ఏరియా ప్రజలకు అనే ఒక ఆలోచన మీకు వచ్చిందా? ఎందుకంటే మీరు చైర్మన్ కానీ వైస్ చైర్మన్ హోదాలో లేరు, అలాగే మెజార్టీ కూడా ఎక్కువ లేదు. మీరు అనుకున్న సిద్ధాంతం ప్రకారం ప్రజలకిచ్చిన హామీల ప్రకారంగా 5 ఇయర్స్ మీరు సక్సెస్ అయినరా? 100% అప్పుడు ఉన్నటువంటి నిధులు కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కానీ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు కానీ, ఎందుకంటే ఈశ్వరన్న ఎమ్మెల్యేగా ఉండే ఇక్కడ చైర్మన్గా బడికెళ్ళి రాయలింగం గారు ఉండేది, కోఆర్డినేషన్లోనే జరిగింది. అప్పుడు ఏ పనులన్నా కూడా మేము అంటే ఈశ్వరన్నతోనే ఎక్కువ టైం స్పెండ్ చేశాము. 5 ఏళ్ల కాలం కూడా పనులు కూడా చాలా మంచిగానే జరిగినాయి. అప్పుడు అన్నీ కూడా ఏ సమస్య లేకుండానే అన్నీ క్లియర్ చేసినాం అప్పుడు కూడా 2009. సార్ ఓకే, ఇప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీలో ఇంటర్వ్యూ అవ్వడానికి ఈశ్వరన్న గారు, తర్వాత మీరు కౌన్సిల్లో రావడానికి ఈశ్వరన్న గారు, తర్వాత ఈశ్వరన్న స్ఫూర్తి తీసుకుని వస్తున్నారు స్టిల్ కంటిన్యూ దట్ వే. ఒకవేళ ఈశ్వరన్న స్థానం లేరనుకోండి, మీరు టీఆర్ఎస్కి రావాలనే ఆలోచన మీకు వచ్చేది కదా? టీఆర్ఎస్ పార్టీ అంటే వాస్తవంగా మేము అందరము టీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ అయింది అప్పుడే అందరిలో అవేర్నెస్ వస్తున్నది, తెలంగాణ ఉద్యమము అవేర్నెస్, తెలంగాణ బిడ్డగా తప్పకుండాలని ఆలోచన చేరాలనేటువంటి పరిస్థితి. ఇక మాకు ఈశ్వరన్నతో ఉన్నాం కాబట్టి ఈశ్వరన్ననే మా నాయకుడుగా. సో ఇప్పుడు ఈశ్వరన్న ఆలోచన ప్రకారంగా మీరు వస్తున్నారు, తర్వాత మీరు ఎమ్మెల్యేగా పార్టీ టికెట్ మీకు ఏ సంవత్సరంలో ఇచ్చింది? 2009 మహాకూటమి అప్పుడు ఏర్పడ్డది. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా తెలుగుదేశం సిపిఐ సిపిఎం మహాకూటమి టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డప్పుడు 45 మంది మొత్తం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీ ఫామ్లు ఇచ్చింది కేసీఆర్ గారు. ఆ 45 మందిలో నాకు కూడా బీ ఫామ్ ఇచ్చినప్పుడు నేను కాంటాక్ట్ చేసిన క్రమంలో సరే అప్పుడు నేను ఇక్కడ యువకుని ఈ ప్రాంతానికి చైర్మన్గా సోమారావు సత్యనారాయణకు బాగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిండే అని ఒక పేరు వర్సెస్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఆయన అతను టీడీపీలో ఉండేది కానీ అప్పుడు పొత్తును అలయన్స్ కిందకి వచ్చిన స్వతంత్ర అభ్యర్థి. అప్పుడు అలయన్స్ అసలు యాక్చువల్గా తను పోటీ చేయదు కానీ వ్యతిరేకంగా అంటే అప్పుడు మా కుటుంబీని ధిక్కరించే కాంటాక్ట్ చేసిండు. మా కుటుంబం చెల్లి బీ ఫామ్ తెచ్చుకోవడం అంతా ఆ సమయం అంతా గందరగోళం జరిగింది. సో అప్పుడు మరి ఎందుకు మీకు అంటే గెలుపు ఓటములు పోటీలో ఉన్నప్పుడు కామన్ అది,
ఎందుకు మనం ఓడిపోయినాము అనే దానికి మనకు అనేక రకాల కారణాలు ఉంటాయి. దాన్ని మళ్ళీ నెక్స్ట్ దాంట్లో కాకుండా ప్రతి వ్యక్తి చూస్తూ ఉంటారు. సో మీకు ఇక్కడ సుపరిచితులు, తర్వాత పట్టుదల ఉన్న వ్యక్తులు, తర్వాత అలయన్స్ కింద మీరు వచ్చేసారు, తర్వాత మళ్ళీ దట్టు టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ఉద్యమం అనేది బాగా కొనసాగుతుంది అప్పుడు. అలాంటి తరుణంలో ఎందుకు మీకు తక్కువ మెజార్టీ రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి? 2009లో ఆ పొత్తు అనేది కరెక్ట్గా ప్రజలు పోలేదు. టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో అప్పుడు పూర్తిగా బలంగా కూడా లేదు. టీఆర్ఎస్ పార్టీ టీడీపీతోని పొత్తు, టీడీపీకి సంబంధించిన అభ్యర్థిగా లేకపోతే అక్కడైనా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలనే ఆ రోజు మన సోమవారి సత్యనారాయణ గారు పేరు రాసుకున్నారు. అప్పుడు టీడీపీకి సంబంధించిన శ్రేణులు దరిదాపు సోమవారి సత్యనారాయణ గారు మద్దతిచ్చిన, సిపిఐకి సంబంధించిన గట్టయ్య గారు వీళ్ళందరూ కూడా తనకే మద్దతు, సిపిఐకి సంబంధించిన యాకయ్య కూడా వాళ్ళు, తర్వాత భిక్షమన్న వీళ్ళందరూ కూడా ఆయనకి మద్దతు ఇచ్చారు. ఇట్లా అందరూ అప్పుడు నేను యువకునిగా కొంత నాకు అనుభవము, తర్వాత నాతో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఓర్చుకోలేని కొంతమంది నాయకులు నాతో నుండి కూడా నాకు నష్టం కలిగించారు. నేను ఓడిపోవడానికి చాలా కారణాలు, చాలా మంది వ్యక్తులు, అంటే అలయన్సే కాకుండా చాలా కారణాలు, చాలా వ్యక్తులు ఉన్నారు. యంగ్ డైనమిక్ కాబట్టి నష్టం అన్న మాట ఇంటర్వ్యూ వినడం అనే ఆలోచనతో అనుకోలే పరిస్థితి జరిగింది. రాజకీయాలు అది పెద్ద కుట్ర, నేను ఓడిపోవడానికి పెద్ద కుట్ర, నాకు ఓట్లు తక్కువ రావడానికి చాలా కుట్ర. అప్పుడు నేనంతా కూడా మా కేసీఆర్ గారు ఏం చెప్పారంటే అందరి నాయకులను కలుపుకొని పోవాలంటే అందరి నాయకుల దగ్గరికి పోవడం, అందరికీ కాలు మొక్కడం, నా వాళ్ళను కన్విన్స్ చేసుకోవడానికి నాకు అది అయిపోయింది నిజం చెప్పాలంటే. ఎందుకంటే రాంగూర్ నియోజకవర్గానికి స్టార్టింగ్ నుంచి నాహో దేశాకంత నాన్నగారు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఎక్కువ ప్రకటిస్తారు. వెంకటేష్ గారు మీలాంటి పరిస్థితిని కాంగ్రెస్లో కూడా లక్ష్మణనారాయణ కూడా లచ్చన్న కూడా ఉన్నప్పుడు ఆయన కూడా ఇలాంటి బాధలు ఎదుర్కొన్నట్టు. మరి అప్పుడు ఓటమి అయిన తర్వాత 2009-2014 వరకు అదే పార్టీలో ఉన్నారా, మళ్ళీ ఏమన్నా ఏదన్నా వెళ్ళడం కానీ ఏమైనా జరిగిందా? 2009 ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులలో ఉండే, టీఆర్ఎస్ పార్టీ అప్పుడు పల్లెనిద్ర కార్యక్రమాన్ని చిన్న ఇప్పుడు ఈ 2014 నుంచి మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న దానికి ఒక మరికొన్ని విషయాలతోటి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. విరామం తర్వాత మళ్ళీ ఒకసారి మనం చర్చించుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. మన ఊరు మన నాయకుడు ప్రోగ్రాంకి స్వాగతం. ఇప్పుడు మన ముందున్నటువంటి యొక్క అన్న కోరకని చంద్రన్న గారు ఒక ఇంటర్వ్యూ లోపల మనం ముందు కూర్చున్నారు. సో అన్నగారు, ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాని ప్రకారంగా ఈ 2009-2014 వరకు అక్కడ మీరు ఫస్ట్ అవ్వడం జరిగిన తర్వాత మళ్ళీ మీరు రెక్టిఫై చేసుకోవడం కొరకు ఎలాంటి కార్యక్రమం చేపట్టుకుంటూ వచ్చిండ్రు, అధిష్టానం మీ పట్ల ఏ రకంగా ఉంది? 2009 ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ స్టేట్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి స్టేట్ కమిటీలో ఒక తీర్మానం చేసిండ్రు. కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలను ప్రకటించడం జరిగింది. కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీని ప్రకటించుకుంటూ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలే రేపు 2014 ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటికీ నా దగ్గర పేపర్ కట్టింగ్స్ ఉన్నాయి, కరెక్ట్ సార్. నేను తర్వాత కేసీఆర్ గారు 6 రోజుల పల్లె నిద్ర ప్రోగ్రాం పెట్టాను 2009 జూన్ జూలైలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత. ఆ సమయంలో పల్లె నిద్ర పెడితే పల్లె నిద్రను పూర్తి స్థాయిలో విజయవంతం చేసినాం. అంత కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అంత గందరగోళం, వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీని మొత్తానికి భూస్థాపితం చేయాలని ఒక పెద్ద కుట్ర పన్నడం, అదంతా జరుగుతున్న క్రమంలో తన మరణానంతరము ఉద్యమంలో కేసీఆర్ గారు 2009 అమర నిరా దీక్షకు శ్రీకారం చుట్టడం, ఈ కార్యక్రమాలను 2009 అమర నిరా దీక్ష సమయంలో ప్రత్యేకమైన కార్యక్రమాలు, ప్రత్యేకమైన మీటింగులు, ఇంకా మేము ఒక అజ్ఞాతంలో పనిచేసినట్టే చేసినాం 2009 జరిగినటువంటి ఉద్యమ కార్యాచరణ అంతా కూడా. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి త్యాగము మనుషులలో లేకుండా పోయిన పరిస్థితులు, అంటే ఒక కార్యక్రమాన్ని చేయాలంటే నాకేమొస్తుంది అనే పరిస్థితులలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఉన్నటువంటి యువకులు ఉన్నారు. కార్యక్రమాన్ని చేయాలంటే మేముంటేనే వాళ్ళు ప్రత్యేకంగా కార్యక్రమంలో పాల్గొనడం, ఇదంతా మోటివేషన్ చేయడం కోసము. ఎన్ని తిరగాలను మీరు ప్రత్యేకంగా మీరు అప్పుడు కాలేజీలో ఉన్నారు కదా, మేము వచ్చినప్పుడు ఒక సెమినార్స్ పెడితే ఎంత మోటివేషన్ చేస్తే వాళ్ళందరూ కూడా విద్యార్థి మేలుకో తెలంగాణ ఏలుకో అని ప్రతి హై స్కూల్లో ప్రతి కాలేజీలో ప్రోగ్రాం పెట్టినాం. పెట్టి విద్యార్థులందరినీ కూడా తెలంగాణలో మనం ఖచ్చితంగా భాగస్వామ్యం కావాలని మనం పిలుపునిచ్చి ఎన్నో కార్యక్రమాలు చేసినాం. 2009 జరిగిన ఉధృత కార్యక్రమాలను పూర్తి స్థాయిలో విజయవంతం చేసినాం. ఇక్కడ ప్రజలందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు. వాస్తవం చెప్పాలంటే మేము ఒక ప్రెస్ నోట్ చెప్పేసి వాడలల్లో కొంత ర్యాలీగా చేసి కార్యక్రమాలలో అందరూ పాల్గొనాలంటే ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు. ఆ రోజు మేము సంక్రాంతి పండుగ రోజు మొత్తం
ముగ్గులేయాలని ఒక బిల్లు వేస్తే ఇంటింటి ముంగట ముగ్గులేసిన మహిళా సోదరులు. ఆ రోజు మేము చాలా స్థలం నిరాహార దీక్ష చేసినాం. ఆ రోజు నిరాహార దీక్షకు ఎవరు రారు అనే సందర్భం వస్తే మా ఇంట్లో నేను ఒక డిస్కషన్ చేసిన, మరి రేపు నిరాహార దీక్షకు ఎవరు కూర్చుండే పరిస్థితి కనిపిస్తలేదు అని చెప్పేసి. అంటే మా బిడ్డ అప్పుడు హాస్టల్ నుంచి వచ్చిన మా బిడ్డ కొడుకు, మేము పండుగ రోజు నిరాహార దీక్ష చేసినాం మా కుటుంబం అంతా కూడా. మేమందరం కూర్చున్న తర్వాత మీకు మా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ కూడా, అరే మీరు కూర్చుంటారు మీ ఫ్యామిలీ అంతా కూర్చుంటారు మేము దూరవద్దు అని చెప్పేసి వాళ్ళు వస్తే మేము ఒక ప్రెస్ రిలీజ్ చేసినాం, మేము తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాతనే సంక్రాంతి పండుగ జరుపుకుంటాం అని చెప్పేసి అనౌన్స్ చేసినాం. అంటే అట్లా ప్రజలను ఒక చైతన్యం చేయడం కోసం ఎన్ని బహు విధాలుగా మేము కార్యాచరణ తీసుకున్నాం, కార్యక్రమాలు తీసుకున్నాం. అందరి భాగస్వామ్యంతోనే ఇలా తెలంగాణ వచ్చింది. ఆ కార్యక్రమాల రూపకల్పన కేసీఆర్ గారు చేయడం, పార్టీ నిర్మాణం విషయంలో చేయడం, ఇదంతా కూడా మేము అసలు 365 రోజులకు 365 రోజుల కార్యక్రమాలు చేసినాం. ప్రతిరోజు చౌరస్తలో ఉండడమే, మేము అక్కడ 100 రోజులు టెంటు నిరాహార దీక్ష కంటిన్యూ చేసినాం. ఇట్లా నిజం చెప్పాలంటే తెలంగాణ ఉద్యమము ఈ జీవితంలో మర్చిపోలేనటువంటి ఘట్టం. సకల జనల సమ్మె సమయంలోనైతే నిజంగా ఒక రాత్రి సకల జనల సమ్మె అనౌన్స్ అయ్యి 2 రోజులైంది. 2వ రోజు ఈ సకల జనల సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ఒక కుట్రపూరితంగా సింగరేణి యాజమాన్యమును ఇక్కడున్న పోలీసు యంత్రాంగం ఏం చేసిందంటే, కొంతమందిని కార్మికులను జీబులో ఎక్కించుకొని పోయి డంపర్లోనూ నడిపిస్తామని చెప్పేసి ఒక కుట్ర చేసింది. వాళ్ళందరినీ ఇక్కడ మా సత్యనారాయణ అని ఉంటాడు, పొట్టాల రామచందర్ అని ఉంటాడు, ఓసీపీ 4 కార్మికులను బలవంతంగా తీసుకుపోతుంటే వాళ్ళు మా ఊళ్ళు అని వాళ్ళకి తెలియదు పోలీసులకు. పోలీసు వాళ్ళు ఏం చేసిందంటే మాకు ఫోన్ చేసింది, మా పొట్టాల రామచందరును సత్యనారాయణ ఫోన్ చేసిండు, అన్న మమ్మల్ని ఇట్లా రాత్రి బలవంతంగా తీసుకుపోతానంటే రాత్రి 2 గంటలకు నేను ఇమ్మీడియట్లీ మా మాధవరావుకు ఫోన్ చేసిన, అన్నకి ఇట్లా జరుగుతుందట మరి దీన్ని మనం ఇమ్మీడియట్లీ దీన్ని అది చేయాలి అని చెప్పేసి. అంటే సరే అన్న మీరు నడవండి మేము వస్తున్నాం అని చెప్పేసి అన్న నైట్ 2 గంటలకు నేను బైక్ తీసుకుని ఓసీపీ 4 పోయినా. ఓసీపీ 4 పోతే ఆ గేట్ కాడ నన్ను లోపలికి పోనీయరు, ఎందుకు ఈ నైట్ ఎందుకు వస్తాను నువ్వు అని అంటారు. నేను పోవాలి, మా అన్న అన్నను లోపలికి తీసుకుపోయారట, ఆయనను బయటకు తీసుకురావాలని చెప్పేసి నేనంటే మిమ్మల్ని ఓనిచ్చుడు కుదరదు చంద్ర గారు, మీరు ఎట్టి పరిస్థితిలో పోతాంటే నేను చాలా వాగ్దాదం అండి, చాలా గొడవ పెట్టుకున్నా ఎట్టి పరిస్థితిలో పోతా, నేను లేకపోతే మాత్రం ఇక్కడ నేను ఆత్మహత్య చేసుకుంటా లేకపోతే గందరగోళం చేస్తాను కింద పడుకున్నాడు. పడుకున్న మళ్ళీ కథం ఇక దెబ్బకు అక్కడి దాకా తీసుకుపోయారు, తీసుకుపోయి దీంట్లో మీ వాళ్ళు ఎవరు అని అన్నాడు డిఎస్పి. ఇక పొట్టాల రామచంద్ర మా బ్రదర్ అవుతాడని చెప్పిన, అవును అవునా అన్నాడు. ఆయన బలవంతంగా ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి, ఆయన ఇష్టపూర్తిగా వచ్చిండా ఇక్కడికి, ఇట్లా రాత్రి దొంగలు లెక్క నక్సలైట్ లెక్క సింగరేణి కార్మికులను ఎందుకు తీసుకొస్తారు మీరు అని చాలా సీరియస్ డిస్కషన్ చేసినాక వాళ్ళు పక్కకు పోయి మాట్లాడి ఏదో చంద్ర గందరగోళం చేసేటట్టుండడు అది ఇది అని చెప్పేసి మాట్లాడి, అయితే మీరు మేము పంపిస్తాం మీరు వెళ్ళిపోవాలంటే లేదు నేను వాళ్ళని తీసుకునే పోతా అని చెప్పేసి అని అనవ్వాలి. అసలు పంపించలేదు, 1 గంట 2 గంటలు నన్ను ఎత్తుకపోయి జీబులు వేసే ప్రయత్నం నేను విడిపించుకొని రావడం చాలా గందరగోళం చేసిన చేసిన తర్వాత మన వాళ్ళందరూ కూడా వచ్చారు. అప్పటికే వచ్చిన తర్వాత మమ్మల్ని తీసుకుపోయి ఇక వీడు విడిచిపెట్టలేదు, విడిచిపెట్టకుండా కార్మికులను మీరు వాళ్ళ కార్మికులను పంపిస్తేనే మేము పోతా ఉన్నాను, కార్మికులను మమ్మల్ని అందరినీ తీసుకుపోయి అక్కడ రామగుండం పోలీస్ స్టేషన్లో పెట్టాను, ఇక కార్మికులను పంపించేసాను. ఈ రాత్రిపూట ఇక్కడికి రావద్దు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చినావని నాకు కేసు పెడదామని తీసుకుపోయి రామగుండం నేను అందరికి మెసేజ్ పెట్టిన, అందరూ కూడా పోలీస్ స్టేషన్ అటాక్ మీద రావాలి మీరు అందరూ వచ్చేయండి అని చెప్పేసి పెట్టిన. పోలీస్ స్టేషన్ వాళ్ళందరికీ గమనించుకొని 8 గంటలకు వచ్చి ఆ కోదం రామసార్కును అప్పుడు మల్లెపల్లి లక్ష్మణకు వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, వాళ్ళు లైవ్లో వచ్చేసారు 6-7కి ఏది డిబేట్లో ఇలా సకల జనుల సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఇట్లా కుట్ర చేస్తున్నారు, వాళ్ళందరూ కోరకని చెందని అక్కడ అరెస్ట్ చేసిండ్రు, ఇట్లా చేస్తున్నారు ఇమీడియట్లీ వాళ్ళను రిలీజ్ చేయాలి పోలీసులు అందరూ కూడా అది చేయాలని చెప్పేసి. అంటే నన్ను పంపించే ప్రయత్నం చేసి నన్ను ఎందుకు పంపిస్తే నన్ను కేసు పెట్టువని నేను జిద్దు చేసి నేను కూర్చున్నాను, పట్టుకొచ్చిన పట్టుకొచ్చారు కదా రాత్రి పట్టుకొచ్చిన వాళ్ళు కేసు ఎందుకు పెట్టారని జిద్దు కూర్చున్నాను. ఓ చాలా గందరగోళం చేస్తే ఇక లాస్ట్కు మా వాళ్ళు అందరూ వచ్చి ఇంకా పోనీ ఇదంతా కారణంలో ఆ సకల జనుల సమ్మె విజయవంతం. ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చేసరికి బస్టాండ్ కాడ గందరగోళం చేస్తారు, మా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధంగా ఉన్నారు కానీ ప్రత్యక్షంగా వాళ్ళు పాల్గొనలేరు, కేసులు అయ్యేది ఉంటే ఉద్యోగాలు పోతాయి వాళ్ళ వాళ్ళ దగ్గర మొత్తం జమ అయిపోయి ఇద్దరు బస్సులు తీసుకుపోదని ప్రయత్నం చేసిండ్రు. ఒక బస్సు తీసుకొని పోతే పెద్దపల్లి నా మా వాళ్ళకి ఫోన్ చేసి మేము ఇక్కడ జైల్లో అరెస్ట్ చేసి ఉన్నారు, బస్సు తీసుకొని ప్రైవేట్ బస్సు తీసుకొని పోలీసులు ఫుల్ మంది ఎక్కించుకొని పెద్దపల్లి పోతే మొత్తం అద్దాలు వాళ్ళు కొట్టేసినాం, గందరగోళం చేసేసినాం. అంటే ఉద్యమంలో వాస్తవంగా మాకున్నటువంటి వయసులో అంతా ఉడుకు రక్తం మీద, అంటే వాళ్ళు ఎంత అయితే ఒత్తిడి చేస్తున్నారో అంత కసికొద్ది తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలి అనేటువంటి అట్లా అట్లా అయింది. ఆ రోజు మేము
బస్సు ఒకనాడు హైదరాబాద్లో మాకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకత్వం చందర్బాయ్ మీ దగ్గర రేపు బంధు పిలుపు, ఆ బంధు పిలుపును విజయవంతం చేయాలంటే మన దగ్గర ఏదో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరగాలి, మరి అందరు కూడా ఎలివేషన్ రావాలి, మరి ఇది ఏంది అని ఎట్లా చేస్తారు ఏంది అని మా వాళ్ళు అందరూ అంటే ఇమ్మీడియట్లీ మా మిత్రులు మా పిడి కృష్ణ అని మన బొడ్డు రవీందరు అట్లనే మా రాజిరెడ్డి వీళ్ళందరూ కూడా ఫోన్ చేసి మరి మనం ఇమ్మీడియట్లీ ఏదన్నా ఒకటి చేయాలని చెప్పి క్రియేట్ చేయాలని వాళ్ళు ఇస్తే ఏం చేద్దామన్నా ఏం చేద్దాం అంటే ట్రక్ మనీ ఇంకేం లేదు, తర్వాత పెట్రోల్ కిరోసిన్ కొనుక్కోవాలి, బస్ స్టాండ్కు సక్కమైన ప్రత్యక్షంగా బస్సును ప్రెస్ వాళ్ళకి అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి బస్సును బర్నింగ్ చేసినాం. అంటే మాకు అప్పుడు ఆ కార్యక్రమాలను చేసిన సందర్భాన్ని చూస్తే తెల్లారి కూడా జైల్లో ఉన్నాం, అరెస్ట్ హ్యాపీగానే ఉన్నాం. ఎందుకు అంటే ప్రజల ఆకాంక్ష కోసం పోరాటం చేస్తున్నాం అనేటువంటి తృప్తి ఆ రోజు మాకు ఆనందంతోనే గడిపించింది. మేము తర్వాత జరిగిన ఒక రోజు అయితే కేసీఆర్ను అక్కడ ఖమ్మంలో కేటీఆర్ను కేసీఆర్ను నిరాహారదీక్ష చేస్తున్న సమయంలో అక్కడ వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు, ఎవరిని కూడా కేసీఆర్ని గల్వనిస్తలేరు, అందరూ ఘోరం చేస్తున్నారు. మీరు భోజనం చేసినట్టునే ఇమ్మీడియట్లీ మా టీవీ చూసినట్టునే టక్మన్ లేచి మా దగ్గర చిలకపల్లి సీన్ తమ్ముడు ఉంటాడు, ఫోన్ చేసి తమ్ముడు రా అని చెప్పేసి పోయి నీ అమ్మ ఇప్పుడు ఏదో ఒకటి చేసింది కావాలి నా కార్యక్రమం, ఇది అంతే ఏంది పైకి ఇంత అన్యాయం ఉంటుందా అని చెప్పేసి పెట్రోల్ పోసుకొని తీసుకొని పోయి బస్సు కోసం చూస్తే బస్సు రాదు ఫైరింగ్ లైన్లో, గంట రెండు గంటలు చూసినాం ఫోరింగ్ లైన్ మన ఫైరింగ్ లైన్ ఏరియాలో ఒకటి టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉంటుంది, ఇక దాని మీద పోస్తే అది మండది. ఈ రోజు గందరగోళం అంటే ఎంత కోపము అట్లా అంటే మాకంతా కూడా తెలంగాణ ఫార్మేషన్ కావాలి. ఈ యొక్క తెలంగాణ ఫార్మేషన్ అయితే నిధులు నియామకాలు ఉద్యోగాలు మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ దక్కుతాయి. మా బతుకులు ఎట్లాగూ ఈ యొక్క సమైక్యాంధ్ర ప్రదేశ్లో నష్టం జరిగింది, ఆ నష్టాన్ని భావితరాలకు జరగద్దు అనేటువంటి ఒక ఉద్దేశం కొద్దే ఉద్యమంలో చాలా సీరియస్గా పాల్గొన్నాం. ఇవాళ తెలంగాణ ఫార్మేషన్ అయింది కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు 2014 నుంచి వెళ్ళి మళ్ళీ జరిగిన ఎన్నికల వరకు కూడా మీరు అంటే అప్పుడు 9 నుంచి వెళ్ళి మళ్ళీ అప్పటి వరకు కూడా ఓటమైన తర్వాత మనం చేసుకుంటూ వచ్చేసింది, తెలంగాణ పార్టీ వచ్చేసింది, తెలంగాణ పార్టీ వచ్చిన తర్వాత మీకు ఏమైనా పదవులు ఫస్ట్ నుంచి వచ్చాయి? తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత మాకు ఏం పదవులు ఇవ్వలేదు. తెలంగాణ ఫార్మేషన్ 2009లో అంటే మీరు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ 2014లో మన నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎన్ని సంవత్సరాలు మీరు కంటిన్యూ చేశారు? 2013 దాకా నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఓకే, సోమర సత్యనారాయణ గారు చేరిన తర్వాత కూడా 6 నెలలు మమ్మల్ని ఇన్ఛార్జ్గానే ఉంచారు. సోమర సత్యనారాయణ గారు చేరిన తర్వాత కొన్ని మా మధ్యలో జరిగినటువంటి విభేదాలు వాటి వల్ల అక్కడ కేసీఆర్ గారు ఎమ్మెల్యే ఇక మన దగ్గరకు వచ్చిండు కాబట్టి మన పార్టీలో చేరిండు కాబట్టి చందర్ తనకు ఇన్ఛార్జ్గా ఇవ్వక తప్పలేదు, మీరందరూ కూడా కలిసి పనిచేయండి అంటే మేము చాలా ప్రయత్నం చేసినాం. ఇంకా చాలా దీంట్లో ఇవన్నీ ఉన్నాయి, దాంట్లో మేము కలిసి ఉండకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇంట్లో చేరడం వల్లనే మళ్ళీ 2014 లోపల టికెట్ ఇచ్చినాను ఆలోచన అంతే. ఆ తర్వాత మళ్ళీ టికెట్ ఇచ్చిన 2014లో కూడా మీరు పోటీలోకి వచ్చారు కదా, సో మరి అప్పుడు మీకు పోర్ట్లో ఉండకుండా ఉండాలని ఉంటే నీకు ఏదైనా చేస్తానని చెప్పేసి మీకు సీఎం గారు ఏమో హామీ లాంటివి ఇవ్వలేదు? అయితే 2014 ఎన్నికలలో వాస్తవంగా నేను మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చిన సందర్భంలో మాకు ఒక 13 నేను 2001 నుండి ఈ నియోజకవర్గంలో ఈశ్వరన్న నాయకత్వంలో పనిచేసిన క్రమంలో తర్వాత నేను ఇన్ఛార్జ్గా 2009 నుంచి వెళ్ళి 2013 దాకా ఇన్ఛార్జ్గా ఉన్న కాలంలో కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో క్యాడర్ పూర్తి స్థాయిలో కమిటీలు అంతా కూడా నిర్మాణం చేసుకున్నాను. ఎందుకంటే 2009 ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసిన 2014లో మళ్ళీ ఎమ్మెల్యే గెలవడం కోసం ప్రయత్నం చేస్తున్న క్రమం చేస్తున్నాను. కమిటీలు అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జింగ్ ఉండేది. సోమర సత్యనారాయణ గారు చేరిన తర్వాత ఆ యొక్క కమిటీలు అవన్నీ కూడా డిస్టర్బ్ తీసివేయడం, కమిటీలు సంక్షోభం అంతా అయింది. కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇక్కడ మాకంతా కూడా ఒక 50 మంది కార్పొరేటర్లకు సంబంధించిన సెటప్ ఉండే. తను ఎమ్మెల్యేగా ఉన్నాడు, తను దీంట్లో చేరిన తర్వాత తనకు కూడా ఒక 50 మంది సెటప్ ఉండే. మేము కేసీఆర్ గారిని కవిత గారిని అడిగినప్పుడు మాకు ఒక 25 అన్న తప్పకుండా మొదటి నుంచి వెళ్ళి పనిచేసిన వాళ్ళకి టికెట్లు ఇవ్వాలని చెప్పేసి మేము ఆరోజు చెప్పినాం. చెప్తే కేసీఆర్ గారు కూడా దగ్గర నుంచి వెళ్ళి లిస్టు కూడా ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత ఇక్కడ సోమర సత్యనారాయణ గారు కూడా కొంతమంది పరిశీలించి కొంతమంది తీసుకున్నారు. దాంట్లో టికెట్లు 8 మందికో 9 మందికో అట్లా 7 8 మందికో ఇచ్చినట్టున్నారు. వాస్తవం ఉద్యమంలో మాతో పనిచేసినటువంటి వాళ్ళతో సోమర సత్యనారాయణతో వచ్చిన వాళ్ళు కాకుండా మొదటి నుంచి వెళ్ళి పనిచేసినటువంటి వాళ్లకు 8 అమౌంట్ ఇచ్చినట్టున్నారు. అయితే దీంట్లో జరిగిన సందర్భంలో తను ఇచ్చినప్పుడు
బీఫామ్లు ఇచ్చేటప్పుడు కనీసంగా నా ద్వారా ఇప్పిస్తే బాగుంటుండే. 25 మందికి నేను టికెట్లు అడిగిన, ఒక 8 మందికి 9 మందికి ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చేటువంటి క్రమంలో, చందర్ నేను వాళ్ళకు బీఫామ్లు ఇస్తున్నా, మరి నువ్వు రా, మీ నువ్వు చెప్పినటువంటి లిస్టు ఇస్తున్నా అని చెప్పేసి అంటే బాగుంటుందేమో, ఆ గౌరవాన్ని కూడా నాకు ఇవ్వలేదు. ఓకే, అయినా కూడా నేను కాంటెస్ట్లకు పోయినా. కాంటెస్ట్లకు పోయిన సందర్భంలో కూడా మా దగ్గర రంగు బ్రహ్మం అని రంగు బ్రహ్మము టీఆర్ఎస్ పార్టీలో మాతో పాటు ఉండే, తను కూడా టికెట్ అడిగాడు, నేను కూడా టికెట్ అడిగిన. అడగగానే ఇక నేను నాకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన లేదు వాస్తవంగా. అప్పుడు తను నాకు టికెట్ ఇచ్చిండు సోమరసత్యనారాయణ, మా విజయ్కు టికెట్ ఇచ్చిన తర్వాత కాంటెస్ట్లకు పోయినాం. పోయిన క్రమంలో రంగు బ్రహ్మం కాంగ్రెస్ పార్టీలోకి పోయాడు. తర్వాత వాళ్ళ మిస్సెస్ కార్పొరేటర్ కౌన్సిలర్ ఉండే, నా 2004 కౌన్సిలర్గా నేను ఎన్నికవడానికి ముందు ఆమె ఉండే. దాని తర్వాత జరిగిన పరిణామాలు, అక్కడ నేను కాంటెస్ట్లోకి పోయినాం, వాళ్ళు కాంగ్రెస్ ప్రయత్నం చేసారు, తర్వాత మళ్ళీ ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేశారు. అక్కడ ఇంకా వాళ్ళు ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేసిన క్రమంలో వాళ్ళని విత్డ్రా చేయలేదు ఎమ్మెల్యే గారు. వాళ్ళను ఎమ్మెల్యే గారు విత్డ్రా చేయలేదు. మాకు ఇక బాగానే మాకు ఇబ్బంది కూడా జరిగింది. సరే, మాకు ప్రజలతో ఉన్న సంబంధాలతో మనం గెలిచినాం. తర్వాత నేను ఏం చేసినానంటే, అక్కడ టికెట్ కోసం నేను కూడా పోయినా హైదరాబాద్కు, వెళ్తే వాళ్ళు కూడా చెప్పారు టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే సోమవారం సత్యనారాయణకి ఇస్తారు చంద్ర, మీరు అడగడం కూడా అంటే వచ్చేసిన 4వ తారీఖు టికెట్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన సమయంలో నాకు చెప్తారు అనే ఊహించిన వాస్తవం. అనౌన్స్ చేశారు 5వ తారీఖు ఎవరు చెప్పలేదు, 6వ తారీఖు ఎవరు చెప్పలేదు, 7వ తారీఖు సోమవారం సత్యనారాయణ ఫోన్ చేశారు, శ్రీరామ నవమి మేము అక్కడ ఉన్నాం. ఉన్న క్రమంలో అక్కడ అందరము కళ్యాణంలో కూర్చుని తర్వాత అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తే సాయంత్రం మేము కలుసుకున్నాం సోమవారం సత్యనారాయణ. మేము 7వ తారీఖు నాడు కలుసుకున్నాం. నేను 9వ తారీఖు పెద్ద ఎత్తున నామినేషన్ చేద్దామనేది ప్రిపేర్ అవుతున్నా నేను అందరిని కలుసుకుంటూ. అది చంద్రబాబు మరి ఏంది సంగతి ఏంటిది అని అంటే, నేను పోటీ చేద్దామనేది ఆలోచనలో ఉన్న సార్ అని చెప్పేసి నేను కూడా సోమవారం సత్యనారాయణతో చెప్పినప్పుడు, మరి నీకు టీఆర్ఎస్ పార్టీ న్యాయం చేసింది కదా, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మరి నాకైతే ఎవరైతే ఇప్పటివరకు ఫోన్ చేయలేదు, పార్టీ అధిష్టానం అయితే ఎవరైతే ఇప్పటివరకు ఫోన్ చేయలేదు, ఇక మీరు కూడా ఇయ్యాలని అడిగారు, ఇప్పుడు 4-5 రోజుల నుంచి నేను ఇక మాకు ఉన్నటువంటి ఏర్పాటు చేసుకుంటారు కూడా ఏర్పాటు చేసుకోవాలి అని అంటే, టీఆర్ఎస్ పార్టీ నీకు న్యాయమే చేసింది కదా, నీతోని అయితలేదనే నన్ను ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు కదా, నీతోని నియోజకవర్గాన్ని చేసుడు అయితలేదనే నన్ను చేర్చుకున్నారు, అందుకోసమే నాకు టికెట్ ఇచ్చారు కదా అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. సరే, మరి పార్టీ వాళ్ళు ఎవరన్నా ఇంకేమైనా చేస్తారా ఏంది అనేది కొంచెం చూసినా కానీ ఎవరు కూడా మళ్ళీ దాని విషయంలో మాట్లాడలేదు. 9వ తారీఖు నామినేషన్ వేసిన, 13వ తారీఖు ఇక నేను నామినేషన్ వేసిన ప్రచారంలో సీరియస్ స్టార్ట్ అయింది. ప్రచారం చేస్తున్న క్రమంలో నేను ఎక్కడ ప్రచారంలో ఉన్నా, ఒకసారి కేసీఆర్ నుండి ఒకసారి కేటీఆర్ నుంచి ఫోన్ వచ్చినమాట వాస్తవమే. ఇక నేను చూసిన ఆ రోజు విడ్రాస్ రోజు, అది లాస్ట్ డే విడ్రాస్ రోజు. అందరూ అనుకున్నారు ఒకవేళ అధిష్టానాలు వస్తే ఇతర ఏమో అనుకున్నారు. అయితే అక్కడ నేను చాలా మనస్పర్ధానికి గురైన, అంటే నేను నియోజకవర్గం మెయింటెనెన్స్ చేయడం కోసం సోమవారం సత్యనారాయణ చేర్చుకున్నారు నేను ఫీలింగ్లోకి వచ్చిన. నేను తక్కువ ఇక్కడ పార్టీ కోసం నా మీద పీడీ యాక్ట్ నమోదు చేయడం కోసం ప్రిపేర్ చేశాను పీడీ యాక్ట్. ఇప్పటికి నా దగ్గర ఆ స్టేట్మెంట్స్ అవన్నీ కూడా కాపీలు ఉన్నాయి. పీడీ యాక్ట్ కేసు పెడితే నా పరిస్థితి ఏంటి, ఇలా తెలంగాణ ఫార్మేషన్ కాకపోతే నా మీద అయినటువంటి 100-150 కేసుల సంగతి ఏంది, ఇలా నాతోనే అయితలేదని తనను చేర్చుకున్నారు అని అంటే నాతోనే ఎందుకు కాదు, మరి ఏం నేనేం తక్కువ చేసినా పార్టీ ఎందుకు నన్ను అది చేస్తుందని దాని మీద నేను చాలా మనస్తాపానికి గురైన. ఆ రోజు కాంటెస్ట్ చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం అదే. నన్ను ప్రజలు కూడా ఎక్కడికి పోయినా, నేను వాస్తవంగా నేను మీటింగ్లకు పోయినా ఎక్కడ పోయినా కూడా సోమవారం సత్యనారాయణ గారిని కానీ టీఆర్ఎస్ పార్టీని కానీ ఎక్కడ కూడా నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు. నేను ఒక ఉద్యమకారునిగా నాకు మీరు ఓట్లు వేయండి, నేను ఆ రోజు ప్రజల ఆకాంక్ష కోసమే కమిట్మెంట్గా పనిచేసినోడ్ని, మీరందరూ నాకు ఓట్లు వేసి నన్ను గెలిపిస్తే మీ గెలిపించినటువంటి ప్రజల కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడి పనిచేస్తా అని చెప్పేసి నేను చెప్పిన. కేసీఆర్ను లేకపోతే సోమవారం సత్యనారాయణను ఎక్కడ కూడా ఏమనలే ఆయన తర్వాతనే. అందుకే నన్ను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటన రాలే. అదే ఉద్దేశం కొద్దీ ఈ 4 ఏళ్ల నుంచి కూడా నాకే పదవి లేకున్నా నేను టీఆర్ఎస్ అనే చెప్పుకుంటున్నా. ఎవరైనా మరి చిన్న చిన్న అన్న ఇటు రాజేందర్ గారితో అన్న నేను టీఆర్ఎస్ పార్టీ కాదు అని అంటే చెప్పాడు అన్న, ఎందుకు ఇస్తలేదు నాకేం పదవి, నేనేం తప్పు చేసిన, ఏం తప్పు చేసిన, నా ప్రజలందరూ కూడా 33,000 మంది ప్రజలు నాకు మద్దతు ఇచ్చారు.
నేను టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కి మద్దతు ఇస్తా అంటేనే ఇచ్చింది ఆనాడు కూడా. నేను ఎక్కడన్నా మైండ్ల మీద ప్రచారానికి పోయినప్పుడు కూడా మరి నువ్వు గెలిచిన తర్వాత ఏ పార్టీలో పోతే చెందనంటే నేను ఇంకే పార్టీలకు పోను, నాకు నా తల్లిదండ్రులు జన్మనిస్తే నాకు రాజకీయ జన్మనిచ్చిన వాళ్ళు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ, నేనెందుకు వేరే పార్టీలో పోతా అని చెప్పేసి నేను కూడా ప్రమాణం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకోసమే అదే మాట కట్టుబడినాం, ఇప్పటికి కూడా టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాం. ఓకే సార్, సంతోష్. చాలా వరకు మీరు ఈ టీఆర్ఎస్ పార్టీ ఇంత అధిష్టానం నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా చేసుకుంటూ వచ్చేసారు. సో తర్వాత మీరు అనుకున్న దానికన్నా మాకు 2014 జరిగిన ఎన్నికల్లో కూడా మంచి మీదట వచ్చేసింది. ఈ ఒక కాల్ని కనుక ఓట్లు కనుక లేకుండా డిక్లేర్ ఉండేది సరే, ఎనీహో తనకైతే ఉంది. సో ఇప్పుడు 2019 ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, దీనిపై మీ ఆలోచన ఏ రకంగా ఉంది? ఖచ్చితంగా 4 ఏళ్ల కాలంలో ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ సమస్యలను కేసీఆర్ గారు తనదైనటువంటి శైలిలో ఉద్యమ సంగ్రామంలో ఉద్యమంలో జరిగినటువంటి సందర్భంలో అసలు ఈ ప్రాంతానికి ఏం కావాలి, అసలు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే బంగారు తెలంగాణ దిశగా పోవాలంటే ఏమి కార్యాచరణ పోతే అభివృద్ధి చెందుతుంది అనేది ఒక ప్రణాళికాబద్ధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్న క్రమంలో 4 ఏళ్ల కాలంలో నుంచి కూడా మేము పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ద్వారా పూర్తి స్థాయిలో మద్దతుతో ముందుకు నడవడం జరుగుతూ ఉన్నది. వాస్తవంగా నీళ్ల విషయం కానీ, ప్రాజెక్టుల విషయం కానీ, పెన్షన్ల విషయం కానీ, కళ్యాణ లక్ష్మి విషయం కానీ, అదేవిధంగా అన్ని పథకాలు సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి ఇలా మేము తీసుకుపోగలిగినాం, తీసుకుపోయినాం. మాకేం పదవి ఇవ్వలేదు, పదవి ఇచ్చినా ఇవ్వకుండా కోరుకొని చెందారంటే టీఆర్ఎస్ పార్టీ అనే అటువంటి ఒక దాని మీదనే మేము పోతున్నాం. మేము మొన్న ఒక సందర్భం అయితే కూడా మా ఇంట్లో మా దోస్తులు మా ఫ్రెండ్స్ అందరు కూడా మాట్లాడితే కూడా చెప్పినాం మేము, అరే మనము నా ప్రస్థానం ముగిసిన తర్వాత నేను లేని క్రమంలో నా మీద మాత్రం ఖచ్చితంగా గులాబీ జెండానే కప్పాలని కూడా చెప్పడం జరిగింది. అంటే ఓకే ఓకే సార్, అంటే అంత కమిట్మెంట్ ఈ 4 ఏళ్ల కాలంలో కూడా అంత కమిట్మెంట్గా ఉన్నాం. 19లో జరిగేటువంటి ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తుందని నేనైతే ఆశిస్తున్నా. తర్వాత రాని క్రమంలో ఆ సందర్భంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాం ఏందనేది తప్పకుండా మాత్రం ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం మాత్రం ఖాయం. అంటే ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇవ్వకుండా రాకున్నప్పటికీ కూడా ఎన్నికల్లో పోటీ అనేది ఖాయం? తప్పకుండా పోటీ చేస్తాం, దాంట్లో ఏం సందేహం లేదు. ఎందుకు అంటే ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో సహకారం చేసిన వాళ్ళు, ప్రత్యక్షంగా పరోక్షంగా నష్టపోయినటువంటి వాళ్ళు ఇలా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు వాళ్ళు ఎవరు కూడా తెలియదు, వాళ్ళ పేర్లు ఎవరికో తెలియదు, చాలా వరకు ఉన్నాయి. వాళ్ళు ఇలా ఇళ్లలో నుంచి బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఒకరొకరు చాలా హీనమైనటువంటి పరిస్థితులలో, వందల వేల మంది ఇలా ఇక్కడ కేసులలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకు చేయాలనేది ఒకటి. ఆనాడు ఇలా నేను ఈ రాజకీయ ప్రస్థానంలో ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు రావడానికి ఈ ప్రాంత ప్రజలు, నా ప్రజలకు కూడా నా సేవలు చేయాలని, నా పూర్తి ఈ యొక్క జీవితాన్ని అంకితం ఇవ్వాలనేటువంటిది నా ఆలోచనగా ఉన్నది. తప్పకుండా ఈ ప్రాంతానికి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ఈ ప్రాంత ప్రజలకు నా జీవితాన్ని అంకితం చేయాలనేది కోరిక సార్. ఓకే, మీ ఆలోచన ఏదన్నా మీ అందరూ కూడా ఏకీభవించి అంత మెజార్టీ వచ్చేసింది. ఈసారి కూడా వస్తే ఒక టాక్ కూడా వచ్చింది, అరే అప్పుడు పాపం మల్లేశ్ అన్న అని ఎట్లయితే ఆ టాక్ వచ్చేస్తుంది, పాపం చంద్రన్న అని కూడా టాక్ వచ్చేసింది, మైండ్స్ పైన అక్కడ ఏం జరిగింది ఇప్పుడు జరిగే దాంట్లో ఉంటుంది. ఒకవేళ మీకు అదే మన అధిష్టానం పిలుచుకొని కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ తర్వాత హరీశ్రావు గారు అని కూర్చొని మీద కూర్చొని మాట్లాడుకొని చూడబోయే పరిస్థితి ఇట్లున్నది కాబట్టి తెలంగాణ జనత సంత వచ్చింది, లేదు ప్రొఫెసర్ కుదాన్ రామ్ గారు ఇవన్నీ పాటలు వచ్చినాయి కాబట్టి మనం ఐక్యంగా ఉండాలంటే మీకు నేను టికెట్ ఇవ్వను కానీ ఒక కార్పొరేషన్ పదవి మంచి ఇస్తానన్న ఆలోచన మీకు కట్టేసి చెప్పిన అనుకుంటా, అప్పుడు మీరు ఆలోచన నేను ప్రశ్నిస్తా వాళ్ళను నాకు ఎందుకు టికెట్ ఇవ్వరు అనేది కూడా అడుగుతా నేను. ఓకే, ఎందుకు అడుగుతానంటే సోమర సత్యనారాయణ గారికి టికెట్ ఇచ్చారు అని మనం పార్టీలో రావడం వల్ల నాకు అంతకుముందు టికెట్ ఇచ్చారు, మళ్ళీ ఈసారి నాకు టికెట్ ఇవ్వాలనేది నేను అడుగుతాను. ఓకే, ఖచ్చితంగా డిమాండ్ చేస్తా, ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని అడుగుతా. ఒకవేళ ఉద్యోగించి దానికన్నా మంచి పవర్ క్యాబినెట్ హోదా ఉండేక కార్పొరేషన్ పదవి ఇస్తా మీకు, మనం అందరం కలిసి పోరాటం చేసి మనం గెలిపించుకోవాలండక ఆలోచన మాట అక్కడ తీసుకొచ్చింది అనుకోండి, దాన్ని మీరు ఏమి చేస్తా అనుకుంటా? నేను ఎట్టి పరిస్థితులు ఆ విషయంలో కాంప్రమైజ్ ఏమి ఉండదు. ఎందుకు అంటే నాకు టికెట్ ఇవ్వాలనేదే మెయిన్గా, ఈ ప్రాంతంలో నుంచి చట్టసభలకు పోవాలి, ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశమే ముఖ్యంగా ఉన్నది కాబట్టి ఆ విషయంలో నేను కాంప్రమైజ్ అయ్యడం ఉండదు. ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అంతే, దాంట్లో ఏం సందేహమో అవసరం లేదు. ఓకే సార్, సో మన సింగరేణి ఎన్నికలు జరిగినవి, సింగరేణి ఎన్నికల్లో కూడా మీరు ఆర్జీవన్ ఏరియా లోపల ఈశ్వరన్న గారితో మీరు కోరుకున్న నాయకుడు మన ప్రియతమ నాయకుడు అందరితో కూడా ఉండి అసలు ఇక్కడ గెలవదు మొత్తానికే సిబిఐ దాన్ని మీరు గెలిపించుకుని వచ్చేసారు. సో ఇది కూడా మీకు రేపు ఎలక్షన్లో ఫెచింగ్ అవుతుందని ఆలోచిస్తున్నారా? 200% అంటే
మాకు ఈశ్వరన్నకు ఇక్కడ ఆర్జీవన్లో ఇన్ఛార్జ్ ఇచ్చిన క్రమంలో మేమందరి మహిళలకు వెళ్ళినప్పుడు కార్మిక సంఘం మీద కానీ కార్మిక సంఘం నాయకుల మీద కానీ కొంత అసంతృప్తులు ఉండేవి. అంటే వాళ్ళ సమస్యలు ఏంది అని మేము పూర్తి స్థాయిలో తెలుసుకొని కేసీఆర్ గారికి అవన్నీ కూడా చెప్పిన తర్వాత తను ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయడం కోసం జీవోలు జారీ చేసి అందరికి కూడా సర్క్యులర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మాకందరికి కూడా అంటే ఒకసారి మేము కార్మికుల దగ్గరికి వెళ్ళి హామీలు ఇచ్చి హామీలు నెరవేరిన తర్వాత వాళ్ళ నుంచి ఖచ్చితంగా మాకు సపోర్ట్ ఉంటుంది అనేది మేమైతే ఆశిస్తున్నాం. ఇప్పుడు మనం ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే సీట్ అనేది కావాలి అన్న ఆలోచనతోటి మీరు ఉన్నారు, ఖచ్చితంగా చేస్తారంటున్నారు. ఒకవేళ అధిష్టాన వర్గం ఏంటంటే ఇక్కడ కాకుండా వేరే పలానా కడుగుతో పూరు ఉన్నది అక్కడ చందన్ అక్కడికి వెళ్ళి చేయమంటే మీరు ఆలోచన ఎట్లా ఉంటుంది? వేరే కాడ అంటే కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు ఈశ్వరన్న కూడా ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి చేసిన కానీ ఇక్కడికి వెళ్ళిండ్రు, ఈ సక్సెస్ దేర్ మీకు కూడా అలాంటి పరిస్థితి కనుక కల్పిస్తే మీరేం ఆలోచిస్తారు? అటువంటి పరిస్థితులు కల్పిస్తారనైతే నేనైతే ఊహించుకుంటున్నాను. ఎందుకు అని అంటే ఇప్పుడు ఎక్కడికి పోయినా అందరు సిట్టింగ్ ఎమ్మెల్యే వెళ్ళినారు. ఇప్పుడు మాకు మా సొంత కాన్షియన్స్, పెద్దపల్లి కాన్షియన్స్, అక్కడ ఆల్రెడీ మనోహర్ రెడ్డి గారు ఉన్నారు, అక్కడికి పోవడానికి అవకాశం లేదు. ఇదంతా ఊహాజనితమైనది, అంటే అసాధ్యమైనటువంటి విషయం కాబట్టి దాని మీద వేరే చర్చ లేదు. నేను రామగుండంలో నేను ఒక 5 నుంచి వెళ్ళి 10,000 మంది దాకా పేర్లతో పిలుస్తా. నాకు చిన్ననాటి నుంచి వెళ్ళి పుట్టిన కాడి నుంచి వెళ్ళి ఇక్కడనే పుట్టి పెరిగిన కాడి నుంచి వెళ్ళి అందరితో సత్సంబంధాలు ఉండి నా జీవన ప్రస్థానం అంతా కూడా ఇక్కడ ఉన్నా కాబట్టి ఒక 10,000 మందికి నాకు ప్రత్యక్షంగా ఉన్న సంబంధాలు ఉన్నాయి. అంటే ఈ ప్రాంతంలోనే నేను సేవ చేయాలనేది నా కోరిక. ఓకే ఓకే, మీ నిర్ణయాన్ని అందరూ ఎక్కిపోయిస్తున్నారు సార్. మీరు సూటబుల్ క్యాండిడేట్, సూటబుల్ లీడర్ ఈ ఏరియాలో. ఇంకా చాలా వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఏదో చెప్పారు, భుజమే చేసుకున్న తర్వాత నమస్తే నమస్తే అనే పరిస్థితులు ఉన్నాయి. కానీ నేను అట్లా కాకుండా ఉన్నది, మీకు ఒక మంచి పవర్ ఉన్నది కాబట్టి దాంతో వెళ్ళాలనుకున్నారు. ఓకే, మీరు తీసుకున్న నిర్ణయాలను తప్పకుండా ప్రజలు కానీ అధిష్టాన వర్గంగా చూస్తారని మేము ఆలోచిస్తున్నాం. కార్పొరేషన్లో మీ పార్టీలోనే 2 గ్రూపులుగా అయిపోయి చాలా వరకు అభివృద్ధి అనేది శూన్యం అయిపోయి ఇలా ఏఐవైఎఫ్ వాళ్ళు చెవులో పువ్వు పెట్టుకొని ఒక నిరసన ప్రదర్శన కూడా తీయడం జరిగింది. ఇంకా ఆ ఉద్యోగం తీరదారమైనపోతే ఉంటే రేపు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్ముతారా? నిజమే, మీరు అన్నది చాలా బాధ కలిగించేటువంటి అంశమే. ఇక్కడ మనకు ఎంపీగా టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, మేయర్గా టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, జెడ్పీటీసీగా టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, ఎంపీపీగా టీఆర్ఎస్ పార్టీ, టోటల్ మెజారిటీ కౌన్సిలర్లు కూడా టీఆర్ఎస్ పార్టీ. ఎస్, ఇంత టీఆర్ఎస్ పార్టీ బలగం ఉండగా ఇటువంటి తగాదాలు రావడం అనేది నిజంగా బాధాకరం. అయితే టీఆర్ఎస్ పార్టీలో ఒక సంక్షోభం వచ్చినప్పుడు ఆ యొక్క సమస్యను తొందరగా పరిష్కారం చేయడం కోసం కొంచెం పెద్దలు నిర్ణయాలు తీసుకోకపోవడం మూలనే ఇటువంటి జరుగుతున్నది అనేది మాత్రం వాస్తవం. ఎందుకు అని అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు, జెడ్పీటీసీ గారు వాళ్ళకు మధ్యలో పోసుకుతలేదు. అంటే ఆయన ఆమె కార్యక్రమాలు, సంధ్యారాణి గారి కార్యక్రమాలు, సంధ్యారాణి గారు అక్కడ నిన్నటికి నిన్న ప్రోటోకాల్ ఉల్లంఘన చేస్తుంది, అక్కడ నన్ను కనీసంగా పిలుస్తలేరు కార్యక్రమాలలోనే మొన్న కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి. ఇక్కడ మేయర్ గారు ఒక 15 మంది 20 మంది కార్పొరేటర్లు ఎమ్మెల్యే గారి దగ్గర ఉండి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని వీళ్ళ సంబంధించినటువంటి వ్యవస్థ. మొన్న నిజంగా ఒక బాధ కలిగినటువంటి అంశం ఏంటంటే చాలా మందిలో చర్చ జరిగింది, కౌన్సిల్ మీటింగ్ అయింది, బడ్జెట్ సమావేశం. మన బడ్జెట్ సమావేశంలో మన కార్పొరేటర్లు పత్రాలు చింపడం, ప్రత్యేకంగా సోమారావు సత్యనారాయణకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి ఓడలు వాళ్ళు ముందు భాగాన ఉండి చేయడము అందరూ కూడా నిజం చెప్పారంటే ఇది ఒక పార్టీకి నష్టం కలిగించేటువంటి సందర్భమే. ఇబ్బంది జరిగింది. ఇదన్నిటిని కూడా పెద్దలైనటువంటి సోమారావు సత్యనారాయణ గారు అందరినీ కూడా సమన్వయపరచుకొని పోతే బాగుంటుందేమో. నేను కూడా 3 ఏళ్ళకు అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2014 నేను కాంటాక్ట్ చేసిన తర్వాత మెంబర్షిప్ డ్రైవ్ స్టార్ట్ అయిన తర్వాత నేను తన దగ్గరికి వెళ్ళిన, సోమవారం సత్యనారాయణ గారి వెళ్ళి అడిగిన, అప్పుడు ఇవ్వలే. తర్వాత 2వ సారి సభ్యతనం జరిగినప్పుడు ఫోన్ చేసిన, పోయిన సంవత్సరమే ఫోన్ చేసి అన్న ఎక్కడున్నారు అని అంటే ఇట్లా నేను హైదరాబాద్లో ఉన్నా అంటే రేపు ఉదయం సమయం ఇస్తారా అంటే నేను హైదరాబాద్ ఇంటికి వెళ్ళిన. హైదరాబాద్ ఇంటికి వెళ్ళి అన్న మరి మీతోనే కలిసి పనిచేయాలని ఉన్నది, మా వాళ్ళందరినీ కూడా మీ దగ్గరికి పంపిన మెంబర్షిప్ ఇవ్వమని, ఆ మెంబర్షిప్కు సంబంధించి నా బుక్స్ కూడా తీసుకోమన్నా, అందరు కూడా చేస్తున్నారు, శంకర్ గౌడ్ కానీ కళావతి కానీ మా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా తీసుకుంటారు, నేను కూడా మీతోనే కలిసి పనిచేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా వేరే ఆలోచన మాకు లేదు, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీని విమర్శించో టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకంగా పనిచేసేటువంటి పరిస్థితి మాకు లేదు. సరే ఎలక్షన్లో కాంటాక్ట్ చేసినా అది ఒక సందర్భం అని చెప్పేసి చెప్తే చాలాసేపు మాట్లాడిన ఎమ్మెల్యే గారు. మాట్లాడిన తర్వాత నేను గోదర్కనికి వచ్చిన తర్వాత మా వాళ్ళతో అందరితో మీటింగ్ పెట్టి నేను నిర్ణయం చెప్తానని అన్నారు.
ఐదు రోజులు ఆరు రోజులు సమయం తీసుకున్నా, ఒక 10 సార్లు ఫోన్ చేసిన, 11వ సారి ఫోన్ చేసినప్పుడు చంద్ర మా వాళ్ళు ఒప్పుకుంటలేరు, నువ్వు మాతో కలిసి పనిచేసి కుదరదు భయ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. కేటీఆర్ గారికి చెప్పిన, చంద్ర మరి నేనేం చేస్తాను, మీరు అందరు కలిసి పనిచేసుకోవాలనేది నేను కూడా చెప్పినా కదా, అక్కడ మీటింగ్కి వచ్చింది ఇక్కడ కేసీఆర్ సభ్యత నమోదప్పుడు ఆ రోజు కూడా చెప్పిన, కానీ ఇది చేయలేదు. మెంబర్షిప్ బుక్స్ కూడా మా విజయ్కు బుక్స్ ఇచ్చిండ్రు, మా డివిజన్లో అంతా కూడా మెంబర్షిప్ డ్రైవ్ చేసినాం. ఆ డ్రైవ్ చేసిన క్రమంలో మా విజయ్కి ప్రత్యేకంగా చెప్పాడు, నువ్వు చంద్రకు మాత్రం మెంబర్షిప్ ఇవ్వద్దు, ఇది నువ్వు వాడలు మాత్రమే చేయాలి. అట్లా అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు అసలు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాల్సినది సమయం. సరే, అందరు కూడా టీఆర్ఎస్ పార్టీలోనే టీఆర్ఎస్ అభిమానంతోనే ఉన్నారనేటువంటి దాని మీద నడుస్తుంది. వాస్తవంగా ఇక్కడ 200% టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉన్నది, ప్రజాప్రతినిధులు అందరు కూడా ఉన్నారు, దీంట్లో కొంచెం సమన్వయ లోపం, అందరూ కలిసి అధిష్టానం ఎప్పటికైనా కూడా కలిసి అందరినీ కలుపుకపోతుందని అయితే మేమైతే అనుకుంటున్నాం. ఓకే సార్, అంటే మీరు అధిష్టానం దృష్టికి అయితే ఇదంతా పోయింది, ఇక్కడ జరుగుతున్న పరిస్థితి అంతా పోయింది, మీరు కూడా దాని జరుగుతున్న పరిణామాలు మీరు కూడా తెలియజేసుకున్నారు చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు 2019లో కూడా టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఏమంటున్నారు దాని విషయంలో? పక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అంతే. థ్యాంక్ యూ సార్. మన ఊరు మన నాయకుడి కింద మన నాయకుడు కోరుకని చందర్ గారు దాదాపుగా 45 మినిట్స్ తన మనలో మనసులో ఉన్న మాటను బహిర్గతంగా చెప్పడమే కాకుండా అందులో మొదటి నుంచే కూడా ఫస్ట్ టీడీపీలో ఉన్నా నేను, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేసిన ఈశ్వరన స్ఫూర్తి తీసుకుంటూ వచ్చేసినాం, అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీని విడవకుండానే ఉన్నాను. అనేక అభ్యంతరాలు అవంతరాలు వచ్చినప్పటికీ కూడా, మధ్యలో బ్రేక్ జరిగినప్పటికీ కూడా, నాకు పార్టీ విషయం లోపల సభ్యత్వం ఇవ్వద్దు అని అటువంటి ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా అదే పార్టీని పట్టుకున్నాను నేను. రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా నేను పోటీ చేస్తానంటే యొక్క ధీమాను వ్యక్తం చేస్తున్నటువంటి యొక్క కోరుకంటి చంద్ర గారికి మన సీఎంటీ తరఫున వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటాను సార్. చివరిగా మీరు మా సీఎం టీవీ ఛానల్ పైన మీ అభిప్రాయం చెప్పండి. ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో అంటే ప్రత్యేకంగా ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఛానల్ పెట్టడం అనేది ఒక సంతోషకరం. దాన్ని సీఎం టీవీగా, కోల్ మైన్స్ టీవీగా పెట్టడం అనేది ఇంకా ఒక శుభ పరిణామం. ఎందుకోనంటే అన్ని ఛానళ్ళన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నాయి. ఈ యొక్క కోల్ మైన్స్ ఏరియాకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారాన్ని ప్రపంచానికి తెలియజెప్పడం కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా గొప్ప ప్రయత్నం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ప్రజలకు న్యాయం జరిగే విధంగా, వ్యవస్థకు న్యాయం జరిగే విధంగా, సమాజాన్ని ఒక అభివృద్ధి దిశలో నడిపించే విధంగా మీరు ఒక ప్రయత్నాన్ని చేపట్టడం చాలా సంతోషకరం. తప్పకుండా మీకు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పక్షాలు కానీ అధికార పక్షాలు కానీ అందరి కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉంటాయని అయితే నేను భావిస్తూ ఉన్నాను. నిష్పక్షపాతంగా మీరు ముందుకు పోతే తప్పకుండా మీ వెంట మాలాంటి నాయకులు కూడా ఉంటారు. థ్యాంక్ యూ సార్. మీ యొక్క పలకరించిన మనుషుల మధ్య